అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 కొత్త సంవత్సరం, మాకు ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. సో ఇప్పుడు మనం 3 నెంబర్ సిరీస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 3వ తేదీలో పుట్టిన వారికి మరి 2025 ఎలా ఉండబోతుంది, ప్లస్సా మైనసా? గత ఎపిసోడ్లో 1 నెంబర్ సిరీస్ అయిపోయింది, 2 నెంబర్ సిరీస్ అయిపోయింది, ఇప్పుడు 3 నెంబర్ అండి. 3వ నెంబర్ అంటే బృహస్పతి గురువు జూపిటర్. కమింగ్ ఇయర్ 2025 అనేది మార్స్ అండి, 9. అంటే మార్స్ అండ్ జూపిటర్ ఈజ్ గుడ్ కాంబినేషన్, చాలా బాగుండబోతుంది. ఒకవైపు గురువు, మరొక వైపు సేనాధిపతి, సైనిక అధ్యక్షుడు, ఈ రెండు కాంబినేషన్ వెరీ వెరీ గుడ్. అయితే ఈ 2025 సంవత్సరంలో 3వ నెంబర్ సిరీస్ ఎలా ఉండబోతుంది మనం చూద్దాం. చూడండి, ఏ మంత్లో అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళకి 2025 అంటే 9 రావడం జరుగుతుంది. 3కి 9 వెరీ గుడ్ కాంబినేషన్. కాబట్టి ఈ సంవత్సరం 3వ నెంబర్కి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3వ నెంబర్లో క్రియేటివిటీ ఉంటుంది, ఇమాజినేషన్ పవర్ ఉంటుంది, నాలెడ్జి ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అయితే ఈ 3 నెంబర్ వాళ్ళకి ఏ ప్రొఫెషన్స్లో చాలా బాగా కలిసి వస్తుందండి. మనకు 3వ నెంబర్ అంటేనే గురువు కాబట్టి ఎక్కువగా ఎడ్యుకేషన్ సెక్టార్ అండి. ఎడ్యుకేషన్ కావచ్చు, అకౌంట్ సైన్సెస్ కావచ్చు, అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్ కావచ్చు, మోటివేషనల్ స్పీకర్స్గా ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. 3 డేట్ ఆఫ్ బర్త్లు పుట్టి ఉండి అకౌంట్ సైన్సెస్లో మీరు కనుక చూస్తే చాలామంది రిలీజియస్, మతానికి సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు కూడా 3 నెంబర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అకౌంట్ సైన్సెస్లో మీకు ఏమేమి వస్తాయంటే జ్యోతిషం కావచ్చు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, వాస్తు, హీలింగ్, రేకి, యోగా, మెడిటేషన్, మంత్రయంత్ర తంత్ర శాస్త్రాలు, ఇవన్నీ కూడా ఈ 3 నెంబర్తో రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ ప్రొఫెషన్లో ఉండి 3 నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే ఎటువంటి వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మెయిన్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉండే వాళ్ళకి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా కనుక యూపీఎస్సీ సర్వీస్లో ఉండే వాళ్ళకి కూడా 3 నెంబర్లో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఇటువంటి ప్రొఫెషన్స్లో వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ సెక్టార్ మనం కనుక చూసుకోగలిగితే ఎవరైనా సరే 3వ నెంబర్ సిరీస్ డేట్ ఆఫ్ బర్త్లో ఉండి 2025లో కనుక మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. ఏ నెంబర్ సిరీస్ వాళ్ళైనా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం మ్యారేజ్కి చాలా చాలా బాగుండబోతుంది. అయితే మనం ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని యాంటీ కాంబినేషన్స్ వాళ్ళని చేసుకోవద్దు అని చెప్తూ వస్తున్నాం. సేమ్ 3వ నెంబర్ వాళ్ళు కూడా ఒకవేళ ఈ సంవత్సరంలో మీరు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళు మీ ఆపోజిట్ పర్సన్ మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ 6వ నెంబర్ సిరీస్ అయి ఉండకూడదండి. ఎందుకంటే మ్యారేజ్కి టైం బాగుందని ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకూడదు. మీ డేట్ ఆఫ్ బర్త్గా యాంటీగా ఉండే నంబర్స్ వాళ్ళని మీరు చేసుకోకూడదు. యాంటీ నంబర్స్ అంటే ఏంటి, 6 కానీ 15 కానీ 24 కానీ, ఇవి 3వ నెంబర్కి యాంటీగా పనిచేస్తాయి. కాబట్టి మీ మ్యారేజ్ కెమిస్ట్రీ అనేది వీళ్లతో ఆపోజిట్గా ఉంటుంది. కొంతమందిని చూసినప్పుడు మనతో వాళ్లతో కెమిస్ట్రీ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. కారణం ఏంటి, మన డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతుంది. మరికొంతమందితో మీరు చూసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కారణం ఏంటి, యాంటీ నంబర్స్ ఉంటాయి, అప్పుడు మ్యాచ్ కావు, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఇయర్లో 100% చేసుకోవచ్చు, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కానీ యాంటీ నంబర్ అయినటువంటి 3వ తేదీ వాళ్ళకి యాంటీ నంబర్ 6వ నెంబర్, 6, 15, 24 వాళ్ళని అవాయిడ్ చేస్తే చాలా 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 మంచిదండి. సార్, యాంటీ నెంబర్స్ని అవాయిడ్ చేయండి అని మాట్లాడుకుంటున్నాం. కొంతమంది వాదిస్తూ ఉంటారు, లేదండి మేము జాతకం చూపించుకున్నాం, అమ్మాయి జాతకం మా బాగా సెట్ అయింది, ఈ నెంబర్స్ దే ఉందిలేండి అంటారు. మరి అటువంటి వారికి ఏం చెప్తారు? హృతిక్ రోషన్ వాళ్ళ మిస్సెస్, వాళ్ళ యాంటీ నంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ అండి. భార్యాభర్తలు వాళ్ళ స్కూల్ డేస్లో చదువుకునే రోజుల నుంచి లవ్ చేసుకున్నారు, విడిపోయారు.
మీరు అదేవిధంగా అమెజాన్ అధినేతని చూడండి, భార్యాభర్తలు 30 సంవత్సరాలు సంసార జీవితాన్ని గడిపినప్పటికీ విడిపోయారు. కారణం ఏంటి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకున్నటువంటి ఏఆర్ రెహమాన్ వాళ్ళ మిస్సెస్ని చూడండి, ఆంటీ నంబర్స్ డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి ఎప్పుడైనా సరే ఇటువంటి విషయాలు మీరు మ్యారేజ్కి ముందే గనక తెలుసుకోగలిగితే 100% మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. సో రీమ్యారేజ్ ఏమైనా సొల్యూషన్ అంటారా దీనికి? లైక్ రీమ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకి 2025లో బాగా కలిసి రావాలి అనుకుంటే ఎవ్రీ గురువారం రోజు మీరు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఈ ఎల్లో డ్రెస్ వేసుకుని డొనేట్ చేయండి. అంటే పేదవారికి కానీ ఫుడ్ కావచ్చు ఇవి చేయండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. సాఫ్రాన్ తిలకం కూడా ధరించవచ్చు అండి, అది ఎల్లో కలర్లో ఉంటుంది సాఫ్రాన్ తిలకం, అది వెరీ వెరీ ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి 3వ తేదీ వాళ్ళు మీరు కలర్ పరంగా చూసుకోగలిగితే యాంటీ కలర్ అయినటువంటి డార్క్ వైట్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఇది చాలా డార్క్ వైట్ అవాయిడ్ చేయాలి. మీకు బాగా కలిసి వచ్చే కలర్స్ ఏంటి ఈ సిరీస్ 25లో? పింక్ కానీ ఎల్లో కానీ ఈ ఆరెంజ్ కానీ ఇవి బాగా వాడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా వర్క్ మీదకి వెళ్ళేటప్పుడు ఈస్ట్ కానీ నార్త్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 3వ నంబర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబ అవసరాల కంటే పక్క వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారండి. కాబట్టి ఇది కొంత తగ్గించుకుంటే చాలా మంచిది. నిర్ణయాలు చాలా బాగా స్పీడ్గా తీసుకోగలుగుతారు కానీ వర్క్ స్లోగా చేస్తారు 3వ నంబర్ వాళ్ళు. అదేవిధంగా ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటే 6వ నంబర్ తేదీని అవాయిడ్ చేయండి. 6, 15, 24 డేట్లలో ఏ శుభకార్యాలు చేయరు. నెగిటివ్ నంబర్స్. ఎందుకంటే మీరు ఏదైనా జర్నీ చేసేటప్పుడు కానీ ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేపించేటప్పుడు ఈ డేట్లను అవాయిడ్ చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారండి. కాబట్టి ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే ఏ ప్రొఫెషన్కి బాగా కలిసి వస్తుంది 2025 అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ కావచ్చు, వెల్నెస్ సెక్టార్ కావచ్చు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే కావచ్చు, రిలీజియన్ సెక్టార్లో ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా 3 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి 2022 అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ అండి. ఎవరైనా సరే 2025లో 3వ నంబర్ సిరీస్ వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్ఫుల్గా కలిసి వస్తుంది. ఎందుకంటే 3వ నంబర్కి 2025కి మంచి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవ్రీ గురువారం రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని చూడండి, ఈ ఇయర్ మీకు చాలా సక్సెస్ఫుల్గా కలిసి వస్తుంది. హెల్త్ పరంగా ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏదన్నా ఉందా? ఏం ఉండదండి, చాలా బాగా కలిసి వస్తుంది, వెరీ వెరీ సక్సెస్ఫుల్. 3 నంబర్ సిరీస్ వాళ్ళకి 2025 ఓవరాల్ ఎలా ఉంటుందో క్లియర్ కట్ అనాలిసిస్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.